नेलूरु नगरंलोनी जनसेना पार्टी जिल्ला कार्यालयंलो पार्टी जिल्ला अध्यक्षुलु चन्नारेड्डी मनुकुरंत रेड्डी समक्षंलो भारीगा युवत पार्टी तीर्थं पुच्चुकुन्नारु। नेलूरु नगरं 3, 4, 22 डिविजन्ल नुंडी अधिक संख्यलो युवतो पाटु 22वा डिविजन कु चेंदिन महिला सौम्य जनसेना कार्यालयानिकि वच्चारु। ఈ సందర్భంగా వారందరికీ ఆయన జనసేన కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు। అనంతరం జిల్లా అధ్యక్షులు మనుకురంత రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలనతో ప్రజలంతా విసిగిపోయారని తెలిపారు। జనం బాగుండాలంటే జగన్ దిగిపోవాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు। జనసేనాని పవన్ కళ్యాణ్కి వారాహియాత్రలో లభిస్తున్న మద్దతు చూసి జనం భారీగా జనంలోకి చేరుతున్నారన్నారు। వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యత ఇస్తున్న వైసీపీ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు। అనంతరం నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు। భవిష్యత్తు జనసేన పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో జనసైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। ప్రతి ఒక్కరు ఒకటే నినాదం చేస్తున్నారు, మనం జనం బాగుండాలంటే జగన్ దిగిపోవాలంటున్నారు, మనం బాగుండాలంటే వైసీపీ ప్రభుత్వం దిగిపోవాలంటున్నారు। ఎందుకంటే విసిగిపోయినారు ఈ ప్రభుత్వం వైఫల్యాల గురించి చూసి। ఈ సీఎంగా ఉండి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా చిన్న పిల్లల సభల్లో కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు। ఎందుకంటే వాళ్ళకి పాలసీల మీద అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు। కాబట్టి నిజంగా చెప్పాలంటే ఈ పాలన చూసి ప్రతి ఒక్కరు విసిగిపోయినారు। రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈసారి జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకొట్టి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను। ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ ఏ కష్టం ఉన్నా మొదట గుర్తుకొచ్చేది అందరికి కూడా పవన్ కళ్యాణ్ గారే। జనవాణి కార్యక్రమం పెట్టి ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ తీసుకొని దాని మీద పోరాడుతూనే ఉన్నారు। అదేవిధంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబాలకి 1,00,000 రూపాయలు చొప్పున వాళ్ళ ఆర్థిక సహాయం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు సొంత డబ్బులతో। అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఎక్కడ కష్టాలున్నా కానీ ప్రతి ఒక్కరు జన సైనికులు కానివ్వండి కార్యకర్తలు కానీ పోరాడుతూనే ఉన్నారు। రాబోయేది తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది। ఈసారి కూడా ఎన్నికల్లో నెల్లూరులో కూడా ప్రతి ఒక్కరు ఓటర్స్ ఆలోచించి ఈసారి ఓటేయాలని చెప్పి కూడా జనసేన పార్టీకి ఓటేయాలని చెప్పి కోరుకుంటున్నాను। ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాలు చూస్తే అందరూ అసహించుకుంటున్నారు, ఒక హుందాదనం లేదు, కేవలం మైకులు పెట్టుకొని మీడియా ముందరకొచ్చి నా ప్రతిపక్ష నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత దూషణలు చేయటం తప్ప మిగతా వాళ్ళు ఏమీ చేయటం లేదు। అభివృద్ధి లేదు, ఏమీ లేదు, క్రైమ్ ఎక్కువైపోతుంది, గంజా ఎక్కువైపోతుంది, నెల్లూరులో భయాందోళన చెందుతున్నారు ప్రజలు కూడా వాళ్ళ పిల్లల్ని స్కూల్కి కాలేజెస్కి పంపాలని। రాబోయే రోజుల్లో ఈసారి మంచి నిర్ణయం తీసుకొని ప్రజలందరూ కూడా ఈసారి జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు కోటేసి గెలిపిస్తారని చెప్పి కూడా కోరుకుంటున్నాను। జై హింద్, జై జనసేన। నాయకురాలు సోమ్య గారు ఈరోజు నెల్లూరు నగరంలో జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుకురాంతిరెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు పార్టీలో చేరడం వారందరికీ పార్టీకి స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటున్నాం। అదేవిధంగా జనసేన పార్టీ పట్ల ఆకర్షితులై పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఈరోజు యువత భారీగా పార్టీలో చేరడం నెల్లూరు నగరంలో చేరికలు చాలా ఎక్కువే ఉన్నాయి। అదేవిధంగా అధికార పార్టీని వదిలి ఈరోజు అధికార పార్టీలో వాళ్ళ అక్రమాలను చూసి విసికి వేజారి ఈరోజు జనసేన పార్టీ పట్ల ఆకర్షితులై యువత ఈ పార్టీలో చేరడం నిజంగా ఒక శుభసూచకం। రానున్న రోజుల్లో వైసీపీ చరమదశకి చేరుతుందని చెప్పి ఈ చేరికలు చూస్తుంటేనే మాకు అర్థమవుతున్నాయి। ఈ చేరికలు రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతమవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు పార్టీలోకి వచ్చిన వారందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను। జై హింద్, జై జనసేన। వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5, 6, 2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.